నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ ఆశయం ఉన్నతమైనది పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు. మొహరం పండుగ సందర్భంగా పేల చవిడి దగ్గర అన్నదానం, భారీగా పాల్గొన్న భక్తులు, జలదంకిలో మంచినీటి కోసం కష్టాలు, సమస్య పరిష్కరించాలని కోరిన ప్రజలు. వివరాలు. బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ కోసం గుడ్డ సంచులను పంపిణీ చేయడం అభినందనీయమని కావలి మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక రైతు బజార్లో బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గుడ్డల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు శేషయ్య, వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు సర్దార్ కృష్ణ, స్థానిక వ్యాపారి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. నుంచి స్థాపించాం సార్, 2014 నుంచి స్థాపించి నలుగురు ఐదుగురితో మొదలయ్యి ఇప్పుడు 28 మెంబర్స్ మా బెస్ట్ వాకర్స్ నందు సభ్యులుగా ఉన్నారు. అందరూ వ్యాపారస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని రకాల రైతులు ఉన్నారు, మొత్తం ఉన్నారు సార్. మేము తలా ఏ కార్యక్రమం చేయాలన్నా తలా కొంత వేసుకొని, ఆ కార్యక్రమం 10,000 ఏందనుకో తలా ఒక 500 వేసుకొని చేస్తాము, 20,000 ఏందనుకో తలా 1,000 రూపాయలు వేసుకుంటాము. అంతేగాని ఎవరిని పోయి మేము డొనేషన్స్ అడిగే క్వశ్చన్ లేదు. అందుకని మేము బెస్ట్ వాక్స్ తరఫున ఇంతవరకు మేము చాలా కార్యక్రమాలు నిర్వహించినాము. పేద విద్యార్థులకు కానీ, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి వంట సామాగ్రి కానీ, బియ్యం పంపిణీ కానీ, మళ్ళీ స్పోర్ట్స్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ పోయిన వాళ్ళకి, నేషన్స్ పోయిన వాళ్ళకి కూడా బూట్లు, వాళ్ళకి యూనిఫారం కూడా అందజేశాము. మళ్ళీ ప్రతి ఈ ఎంట్రన్స్లో స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎలిమెంట్ SC ST స్కూల్స్కు పోయి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాలు మనన్నీ సప్లై చేశాము. ఎవరైనా ఆరోగ్యం బాగలేన ఎయిడ్స్ పేషెంట్లు కూడా మేము సహాయం చేస్తున్నాము. మా బెస్ట్ వాకర్స్ అందరూ మాట్లాడుకొని ఇది సమంజసము అనుకున్నట్టే మాత్రం అందరూ మాట్లాడుకొని ఆ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఇంతే, అవి తిని కడుపాసులు ఉబ్బిపోయి అరగకుండా అవి చనిపోతున్నాయి. అలాగే ఇది భూమిలో పడితే చుక్క నీరు కూడా లోపలికి పోనివ్వదు, బయటికి రానివ్వదు, వర్షాలు కూడా మనకి సమస్య వస్తుంది. కాలుష్యం అనేక రకాల వాయువులు విడుదల చేయడం వల్ల ఈ కాలుష్యం కూడా మనం బండి పడి నిజంగా మనకి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉండాలి. కాసేపు బాగా ఎండలు వస్తాయి, కాసేపు చల్లగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నలుగు చినుకులు పడుతున్నాయి. ఇదంతటి కారణం మనమే. మనం ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడటం ద్వారా వీటి నుంచి విడుదలయ్యే వాయువుల వల్ల భూతాపం పెరిగి వేడి ఎక్కువైపోయి వర్షాలు రాకుండా మనకి అనేక అనారోగ్య కార్యక్రమాలు ఉంటున్నాయి. అందుకోసంగా మేము కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా ఆలోచించి ఇది మంచి కార్యక్రమం, అంటే ఇది మొత్తానికి వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించిన వాళ్ళు అవుతాము. కాబట్టి కావాలి మున్సిపల్ పరిధిలో ఉన్న కొంతమందికైనా మనం దీన్ని తెలియజేసి ఇవి ఇవ్వటం ద్వారా, ఇవే వాడటం ద్వారా మనం ప్రపంచంలో జనాభాని కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనవంతా మనం కృషి చేస్తున్నాం. కాబట్టి మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం వస్తున్నాం. మన ప్రభుత్వం వారు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా దేశంలో ఈ ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ కవర్లని మరి వాడకుండా నిషేధిస్తూ అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ కవర్స్ పైన దాడి నిర్వహించి వాటిని వినియోగించకుండా చేసే బాధ్యతను అన్ని మున్సిపాలిటీ చేపట్టాయి. ఇందులో భాగంగా బెస్ట్ వాకర్స్ వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి వాళ్ళు ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఈ భూమాతకి ఇది చేటు చేస్తుంది, కాబట్టి దీంట్లో అనేక రకాల కాలుష్యం ఉంది, మానవ ఆరోగ్యానికి, పశు పక్షాదుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి వాటిని నిషేధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి బెస్ట్ వాకర్స్ సంఘం ఏదైతే ఉందో వీటిలో మరి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్తో పాటు అనేక రకాల వ్యాపారస్తులు, రైతులందరూ కూడా ఉండటం చాలా అభినందనీయం. సో వీళ్ళందరూ ఎక్కడ కూడా డొనేషన్స్ తీసుకోకుండా వాళ్ళ సొంత డబ్బులతో చేయడం అనేది మరింత గొప్పగా చెప్పుకోదగినటువంటి విషయము. సో మన కావలి పట్టణంలో ప్లాస్టిక్ పైన కూడా మేము తరచుగా దాడులు నిర్వహిస్తున్నాము. సో మాకు మరింత చేయూతనిస్తూ బెస్ట్ వాకర్స్ సంఘం వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వాళ్ళందరికీ కూడా మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటివి కావేరిలో మొహరం పండుగ సందర్భంగా పేర్ల వస్తావుడి వద్ద భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 5 రోజులుగా పేర్ల పండుగ సందర్భంగా పేర్లకు ప్రత్యేకంగా అలంకరించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నేతలు, భక్తులు పాల్గొన్నారు.
నమస్కారాలు. కావలి పురం ప్రజలకి, పరిసర ప్రాంతాలందరికీ, కావలి హిందూ ముస్లిం సోదరులందరికీ నమస్కారాలు. కావలి పట్టణంలో మొహరం పండుగ ఉత్సవాలు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగినాయి. ఈరోజు ఆఖరి రోజు, 10వ రోజు 1 గంటకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ముగింపు సడింపులు జరిగి ఈ మొహరం పండుగ ఉత్సవాలు సమాప్తం అవుతుంది. ఈ సందర్భంగా మొహరం పండుగ ఉత్సవాలకి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ప్రజలందరూ, సిఐ గారు అందరూ మాకు పీలచావళ్ళలో కార్యనిర్వహణ అందరికీ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పీలచావడి కార్యనిర్వహణ తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. మీడియా వారికి కూడా పూజ పెట్టామండి. 6వ తేదీ పూజ కార్యక్రమం జరిగింది. 7వ తేదీ గుర్రపు సవారి చేసాం. 8వ తేదీ పాతగడి అగ్నిగుణం పెట్టి పాద్యాలు చేసాం. 9వ రోజు కూడా అగ్నిగుణం పెట్టి అగ్నిగుణం పెట్టి పాద్యాలు చేసి 10వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. హిందూ ముస్లిం సోదరులందరికీ పిల్ల చోటు పండుగ చేసాం. అందరికీ హిందూ ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు. అందరి ధన్యవాదాలు. అందరూ మాకు సహకరించారు. కావలి మున్సిపాలిటీలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ 8 ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు విలువ నిరాదేశాలు కొనసాగుతున్నాయి. గత 33 రోజులుగా ఈ దిశలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కార్మికులు వాపోయారు. మళ్ళంటే నేను ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏటీసీ అనుబంధ సంస్థ అయిన జిల్లా అధ్యక్షుల్ని కావలి మున్సిపాలిటీలో ఎక్కడ లేని విధంగా కార్మికులు తెలియజెట్టడం చాలా దుర్మార్గమైన విషయం. అధికారులు చెప్తారు ఏమి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నీ సక్రంగానే ప్రజలకు అన్ని సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి సేవలు, ప్రజలు ఇబ్బంది పడతారనేది వాస్తవంగా ప్రజలకి అందరికీ ఆపడుతున్నది. వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ కార్మికులను తొలగించిన దానికి ఒకదానికి పొందడం లేదు. కానీ శానిటేషన్ విషయంకి వచ్చే వాళ్ళకి 50 రోజుల్లో చేదనల వ్యాధులు ఎక్కువగా వస్తే మలేరియా, డెంగ్యూ ఇలాంటి గుణకాలు లెక్క ప్రకారమే ఇప్పటికే చాలా ఎక్కువగా వచ్చిండే. కానీ ఇంకా కార్మికులను తొలగించారు. పారిశుద్ధ్యం ఎక్కడ కూడా చాలా దుర్మరగా ఉంది. దీన్ని గమనించి పారిశుద్ధ్య కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు దీన్ని గమనించి ఈరోజుకి 33 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా కూడా ఈ అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే స్పందించి తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రైల్వే పరంగా కావలిలో 3వ రైలుకు సంబంధించి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కావలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రమైన జలదంకలో పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు చెడిపోవడంతో గత 4 రోజులుగా తాగునీరు రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఆటోలు, వాహనాల ద్వారా మంచినీరు తెచ్చుకోవడం సమస్యగా మారింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు శివశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగ రోజు కూడా మంచినీరు రాకపోవడం దారుణమన్నారు. Thank you.
మరణ బాధల నీటి కల్లాడిపోతాడు పిల్లలు జల్లలో గొడ్లు ఎవరు పట్టించుకునేవాడే లేరు. ఏడు మూడు రోజులు నీళ్ళే లేవు. జలాల పొలాల్లో పోయినా కూడా ఏడ దొరకటం లేదు. ఆడ బోరింగ్లు లేవయ్యా. ఇప్పుడు వారం అయింది బోర్ చెడిపోయి పట్టించుకున్న వాళ్ళు లేరు. పిల్లకాయలకి మాకు పెద్దోళ్ళకి నీళ్ళు లేక అలా ఆడిపోతాము. ఒక్కరన్నా వచ్చి దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏడ బోరింగ్ అన్నా లేదు కొట్టుకోటానికి. మా పరిస్థితి ఏందో కనిపెట్టి అందరు వచ్చి ఏందో చేయండి. ఆటో బాడిగలు పెట్టి దోలించుకుంటాను. నీళ్ళు లేక గొడ్లకి మనుషులకి అల్లాడిపోతాను. ఆర్టీసీ బస్ స్టాండ్ కి అనమాట బజారు ఒడ్డిపాలెం బజార్ లో ఎక్కువగా ముస్లిం సోదరులు ముస్లింలు నివసిస్తుంటారు. ఈ బజారు గాని మన జెడ్పీ హై స్కూల్ దగ్గర ఉండే మోటార్ గాని ఈ రెండు మోటార్లు బోరుల్లోని మోటార్లు దాదాపు 4 రోజుల నాడు కాలిపోవటం జరిగింది. ఈరోజు మొహరం నవాబులకి అతి ప్రీతిమైన పండగ. ఈ పండగ పర్వదినాన్ని కూడా నీళ్లకి అష్ట కష్టాలు పడుతూ బయట పొలాల్లో ఉండే బోర్ల దగ్గరకు పోయి వాడుగా ఆటోలతో మంచినీళ్ల క్యాన్లు పాల క్యాన్లతో నీళ్లు తెచ్చుకోవటం ఈ జల్దంకి గ్రామ దురదృష్టం. ఇటువంటి ఈ చర్యల్ని ఉన్నత అధికారులు పట్టించుకొని తక్షణమే ఈ మోటార్లు రెండింటిని రిపేర్ చేసి ఈ ప్రజానీకానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని ఒక గ్రామ వ్యక్తిగా డిమాండ్ చేస్తున్నా. రెండవది ఈ పరమటి బజార్లో ఒక బోరు మోటరు దాంట్లో పడిపోయి ఉన్న దాఖలాలో 6 నెలల క్రితం ఆ బోర్ని హ్యాండ్ ఓవర్ చేయమని ఎండిఓ ఆఫీసులో అర్జీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బజారు జనాలు ఒక సెక్రటరీని గాని వాళ్ళ పై అధికారులను గాని ఎన్నో సార్లు విన్నవించినా కనీసం ఆ హ్యాండ్ బోర్ కూడా బిగీలా. కనీసం ఆ హ్యాండ్ బోర్ ని తక్షణం బిగించి ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఆ బోరు ఈ జనాలకు ఉపయోగపడద్ది. అందుకే వెంటనే ఆ బోర్ ని హ్యాండ్ బోర్ బిగియాలని డిమాండ్ చేస్తున్నాం. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.